అభివృద్ధి మనుగడకు సంబంధించిన ప్రక్రియ. మనలో సహజంగా మనల్ని మనం రక్షించుకోవాలనే ప్రవృత్తి ఉంటుంది. మనం కృత్రిమ వాతావరణంలో నివసిస్తూ ఉండడం వల్ల అది కాస్త బలహీనమై ఉండొచ్చు. మీరు కనుక ప్రకృతిలో నివసించడం మొదలు పెడితే అతి తక్కువ కాలంలోనే మీలో వేరే స్థాయి ప్రవృత్తి ఉండటాన్ని గమనిస్తారు. కాబట్టి ప్రవృత్తి వేరే, అంతర్దృష్టి వేరే. Intuition is a different aspect. ప్రవృత్తి అనేది భౌతిక విషయాల్ని గ్రహించడంలో పనికొస్తుంది. అంతర్దృష్టి గ్రహణశక్తికి సంబంధించింది కాదు. అంతర్దృష్టి అనేది కేవలం మరొక విధంగా గణించే పార్శ్వం. అదే సమాచారం తర్కంతో చేస్తే 1, 2, 3, 4, 5 అడుగులు. అంతర్దృష్టితో టుక్, 1 అడుగు అంతే. అయితే అంతర్దృష్టిని పెంపొందించుకోవడం ఎలా? ఇందుకు చాలా పద్ధతులున్నాయి. మీరు చేసే శాంభవి మహాముద్ర తప్పకుండా మీ అంతర్దృష్టిని మెరుగుపరుస్తుంది. కానీ అదే పనిగా మనసు పెట్టి దాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయకండి. అలా చేస్తే అంచనా వేసి చెప్తూ ఉంటారు. అంతర్దృష్టి అంటే అంచనాలు వేయడం కాదు. అంతర్దృష్టి అంటే మీకు ఆ విషయం స్పష్టంగా తెలుసు అంతే. దానికోసం మీ జీవితాన్నే పణంగా పెట్టొచ్చు. అంచనాలు వేస్తే అది అయోమయానికి గురి చేస్తుంది. ఓ, నా గట్ ఫీలింగ్ చెప్తోంది అని కొందరు అంటూ ఉంటారు. వాళ్ల పేగు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. చెడ్డ ఆహారం తినడం వల్లనేమో. కాబట్టి అంతర్దృష్టి పెంపొందించుకోవడానికి కొన్ని ప్రత్యేక విధానాలున్నాయి. కొన్ని యోగా వ్యవస్థలు పూర్తిగా ఎడమ భాగం మీదే శ్రద్ధ పెడతాయి. ఇక్కడ ఇలాంటి ప్రోగ్రాముల్లో మీరు నాతో నేర్చుకునే యోగాలో మేము మీ కుడి ఇంకా ఎడమ భాగాల్ని సమతుల్యంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే మీరు సామాన్య జీవితం సాగించాలనుకుంటూ ఉంటారు కాబట్టి. కొన్ని యోగ వ్యవస్థల్లో వారికి సామాన్య జీవితం మీద అసలు ఆసక్తి ఉండదు. వారి లక్ష్యం కేవలం అంతర్దృష్టిని పెంపొందించుకుని జీవితాన్ని ఒక విధంగా చూడడం మాత్రమే. వారు ఏం చేస్తారంటే తేనె పట్టు తీసుకుని వారి కుడి ముక్కు రంధ్రాన్ని మూసేస్తారు. 12 సంవత్సరాల పాటు ఒక సౌర చక్రం పాటు, అంటే 12.5 సంవత్సరాల పాటు మూసేస్తారు. దాంతో తార్కిక బుద్ధి చాలా వరకు కృషించిపోతుంది. అప్పుడు వారికి ఎటువంటి ఆలోచన ప్రక్రియ ఉండదు. కానీ వారికి నాగుపాముల ఊరికే అలా అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. చూడండి, మీరు ఎప్పుడైనా పాముని పట్టుకున్నారా? లేదా మీరు ఎప్పుడైనా పాముని పట్టుకుని ఉంటే, ప్రత్యేకించి నాగుపాము, దానికి గ్రహణశక్తి చాలా ఎక్కువ. శివుని మెడలో నాగుపాము ఉండడానికి కారణం ఏమిటంటే, ఒకనొక కాలంలో యోగులందరూ పాముని పట్టుకుని తిరిగేవారు. నిన్నే నాకు ఎవరో గుర్తు చేశారు, మధ్య ప్రాచ్య సంస్కృతిలో, ప్రత్యేకించి క్రైస్తవ మార్మికతలో, మార్మికుల్ని ఒక పాములాంటి కర్ర పట్టుకుని ఉన్నట్టు చూపిస్తారు. మధ్యప్రాచ్య దేశాల్లో నాగుపాములు దొరకవు కాబట్టి వారు ఒక కర్ర తయారు చేసుకునేవారు, లేదా సహజంగా నాగుపాములాగా కనిపించే కర్రని వాడేవారు. మోజెస్ ఒక పాములాంటి కర్ర పట్టుకుని తిరిగేవాడు. ఇలా ఎన్నో ఇతర ప్రాంతాల్లో కూడా చేసేవారు. అయితే భారతదేశంలో యోగులెప్పుడు బతికున్న నాగుపాముని పట్టుకు తిరిగేవారు. ఎందుకంటే దాని గ్రహణశక్తి అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చాముండి కొండల్లో ఉండే ఒక నాగుపాము ఒకవేళ కాలిఫోర్నియాలో భూకంపం రాబోతుంటే, ఇంకా రాలేదు, రాబోతోంది, ఇంకా ఏమీ మొదలవ్వలేదు, రిక్టర్ స్కేల్ ఏం చెప్పట్లేదు, కానీ ఈ నాగుపాము అప్పుడే భిన్నంగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. మీరు శ్రద్ధగా గమనిస్తే మీకు వెంటనే ఏం జరగబోతోందో తెలిసిపోతుంది. దాని గ్రహణశక్తి అంత గొప్పగా ఉంటుంది. దానికి భూమి ఉద్దేశాలు కూడా తెలిసిపోతాయి. జరిగేవి కాదు, ఉద్దేశాలు ముందే తెలిసిపోతాయి. శివుడు నాగుపాముని ఇక్కడ పెట్టుకుని తిరగడానికి కారణం అదే. ఒక పాకే ప్రాణి, ఆయన దాన్ని కాలి దగ్గర పెట్టుకుని ఉండొచ్చు, కానీ ఇక్కడ పెట్టుకుంటాడు. దీంతో ఆయన ఏం చెప్తున్నాడంటే, నువ్వు నా అంత గొప్పవాడివి అని చెప్తున్నాడు. ఆయనకు 3 కళ్ళున్నాయి, చూడగలిగేదంతా ఆయన చూస్తున్నాడు. కానీ ఈ నాగుపాము కూడా నా అంత గొప్పది అని చెప్తున్నాడు. మీరు నన్ను ఆరాధిస్తే అతన్ని కూడా ఆరాధించాలి. ఎందుకంటే నా అంత గొప్పవాడు, నేను చూడగలిగేదంతా అతను చూడగలడు. అందుకే నాగుపాము చాలా విశిష్టమైంది.
మీరు ఎవరైనా యోగిని నాగుపాముతో చూస్తే నేను కాదు, వాళ్ళు వేరే రకం, చాలా చాలా విచిత్రంగా ఉంటారు. వాళ్ళ దగ్గర నాగుపాము ఉంటుంది, ఇంకా వాళ్ళ ఎడమ చేతికి ఆకుపచ్చ రంగు గాజులుంటాయి. మీరు వాళ్ళని చూస్తే వారి కుడి ముక్కు రంధ్రం తేనె పట్టుతో మూసి ఉంటుంది. కొంతకాలం తర్వాత అతనికి తేనె పట్టు లేకపోతే దాని అర్థం అతను 12 సౌరచక్రాల కాలం దాటేశాడని. అతని సాన్నిధ్యంలో ఉండడం చాలా మంచిది. అతని దగ్గర మీ ఊహకందని విషయాలు చాలా ఉంటాయి, కాబట్టి మీరు అలా చేయలేరు. మీరు ఏం చేయొచ్చంటే సరళమైన శాంభవి సాధన. ఈ పార్శ్వాన్ని తప్పకుండా తెలుస్తుంది, కానీ మీరు అంతర్దృష్టిని మెరుగుపరచడానికి ప్రయత్నించే ముందు మీ జీవితంలో తార్కిక పార్శ్వాన్ని స్థిరపరచుకోవడం చాలా చాలా ముఖ్యం. లేకపోతే తిన్నగా ఆలోచించలేని ప్రతి మూర్ఖుడు అతనికి అంతర్దృష్టి ఉందనుకుంటాడు. అవును, ముందు మీ జీవితంలో తార్కిక పార్శ్వాన్ని స్పష్టంగా స్థిరపరచుకోండి, ఆ తర్వాత అంతర్దృష్టిని అన్వేషించండి. అప్పుడు అద్భుతంగా ఉంటుంది. కానీ తర్కాన్ని స్థిరపరచుకోకుండా మీరు అంతర్దృష్టిని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తే మీరు మరింత గందరగోళంలో పడతారు.